ఒక గోడా కబ్జా చేశారండి చాలా గ్రామాల్లో. ఎవరికి చెప్పుకుంట శవాల్ని భుజాలు వేసుకుని తిరిగారు. ఎక్కడ ఖననం చేయాలి, ఎక్కడ దహనం చేయాలో తెలియక ఎన్ని కథనాలు మనం చూసాం, ఎన్ని ఎన్ని వేలు బయటికి రాలేదు. బట్ ఇవన్నీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జనసేన అధికార పత్రిక శివపార్థి గారు కూడా జాయిన్ అయ్యారు. శివపార్థి గారు నమస్కారం అండి. నిజంగా వీ హ్యావ్ టు అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రకటన, గూండా యాక్ట్ తీసుకురావాలి. అలాగే ఎలక్షన్స్ ముందు ఆయన వైజాగ్లో ఈ వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 నాలుగు ఫేజుల్లో కూడా రౌడీ షీట్ల మీద ట్యాక్స్ అన్నారు. దాని మీద కూడా ఏమన్నా చర్చ జరుగుతోందా? నెక్స్ట్ క్యాబినెట్లో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ అది అయిపోతుంది, దాని మీద తీర్మానం చేస్తారనుకోవచ్చా? గుండా యాక్ట్ అయితే 1:2 వెల్కమ్, అందరూ వెల్కమ్ చేయాల్సిందే. అది ప్రభుత్వానికి భూములు లేకపోవడం ఏంటండి? పంచాయతీలు 200 గజాలు, 300 గజాలు అలా భూమి కూడా సొంత భూమి లేని పంచాయతీల గురించి ఆయన ప్రస్తావన చేశారు. ఇంతవరకు నో బడీ హాస్ ఎక్స్ప్రెస్ దట్. ముందుగా భాస్కర్ మీకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, 99 వీక్షలు గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు మార్క్ పాలన అలాగే ఉంటదండి. ఆయన ప్రక్షాళన గ్రామ స్థాయి నుంచే మొదలు పెట్టాడు. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా, ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడ లాక్ అవుతున్నాం మనము, అసలు ఎందుకు ఇట్లా వెనకబడిపోతుంది గ్రామం అనే దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దానిలో భాగంగానే ప్రభుత్వానికి ఉన్న ఆస్తులు ఏవైతే పంచాయతీలకు ఉంటాయో, ఆ గ్రామ పంచాయతీలకు ఉంటాయో, ఆ ఆస్తులను కూడా కబ్జా చేసిన పరిస్థితి. ప్రతి గ్రామాన్ని ఆయన పరిశీలిస్తే 13,226 పంచాయతీలకి అంటే మ్యాక్సిమం అసలు భూమి లేని గ్రామాలు ఉన్నాయండి. సో ఇలాంటివి అంటే ఒకప్పుడు అంతంత 10 నుంచి 15 ఎకరాలు ఉన్న భూమి ఇప్పుడు ఏమైపోయింది, అది ముందు ముఖ్యంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఏదన్నా ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నా, లేకపోతే ఇంకేదన్నా ప్లే గ్రౌండ్ కట్టాలన్నా, లేదా ఒక హాస్పిటల్ కట్టాలన్నా ప్రభుత్వ భూమి అనేది ఉండాలి కదా. ఆ గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఏమన్నా సంస్థలు కట్టాలన్నా ఆ భూమిని కేటాయించే పరిస్థితి ఉండాలి కదా. ఆ పంచాయతీ పరిధిలో ఉన్న భూమిని కూడా కబ్జా చేసేసి అట్లా ఎలాగ తయారైపోయారంటే ఒక్కొక్క సెంటు భూమి కూడా లేని పంచాయతీలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళ కోసం బహిరంగంగా పిలిపించారు. ఉన్న భూములను ఎవరైతే కబ్జా చేశారో దాని మీద మాత్రం ఖచ్చితంగా గూండా యాక్ట్ మాత్రం తీసుకొస్తారని అందులో డౌటే లేదు. అది త్వరలోనే ఇంప్లిమెంట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ భూబకాసులు ఉన్నారో వాళ్ళ భరతం బట్టి యాక్ట్ అవుతుంది ఇది. ఖచ్చితంగా గతంలో ఏవైతే ప్రభుత్వ భూములు, చుక్కలు భూములు ఉన్నాయో, లేకపోతే పంచాయతీ భూములు కానీ, ఏవైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, అవి అప్పనంగా దోచేసిన భూబకాసులను మాత్రం తాట తీసే యాక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. రావాలని అందరూ కోరుకున్నారు కూడా. ఈ ఇన్నాళ్ళు ఎదురు చూసింది కూడా రూట్ లెవెల్లో తీసేయాలి. ఏదైనా అవినీతి కానీ ఏమైనా సంస్కరణలు చేయాలంటే దాన్ని వేళ్లతో, కూకట వేళ్లతో పీకేయాలి. కాబట్టి ఈ ప్రక్షాళన ఇక్కడ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇది ఒకటిను ఇందాక నేను మీకు చెప్పాను, రౌడీ షీటర్ల మీద ట్యాక్స్, అది కూడా చాలా వెల్కమింగ్ డిసిషన్. రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఏమో కానీ నాకు తెలిసైతే గూండా యాక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎవరైతే ఆక్రమం బెదిరించి అదిరించి ఇది మాది అని చెప్పి గవర్నమెంట్ భూమిని ఎవరైతే బలవంతంగా స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటే ఈ యాక్ట్ త్వరలోనే వస్తుందని నేనైతే భావిస్తున్నానండి. ఎందుకంటే ఆయన ప్రతి పంచాయతీని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అన్ని ఇప్పుడు నిన్న జరిగిన గ్రామ సభల్లో కూడా దాదాపు 1,00,000 పైగా పాల్గొన్నారు. 13,226 పంచాయతీలు గ్రామ సభలు పెట్టాయి. ఆ పెట్టడానికి కూడా ఆయన 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు కూడా 996 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన తర్వాతే మీరు ఏ పనులు చేసుకోవాలో చేసుకోండి అని చెప్పి, అంటే చేతిలో డబ్బు పెట్టి పనులు చేసుకోమని చెప్పారు. ఇంతకు ముందు ఏంటంటే పెట్టిన బిల్లులు కూడా రాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకొని ఒక బల్బు కూడా వేయలేని సర్పంచ్ ఉండే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఆ మైసూరపల్లిలో నిన్న జరిగిన మీటింగ్ లో ఆవిడ సర్పంచ్ చాలా క్లియర్ గా చెప్పింది కదా, గత ప్రభుత్వంలో బిల్లులు మేము అన్ని పనులు చేపించే వాళ్ళం, బిల్లుల కోసం వెళ్తే ఇప్పుడే పడ్డాయి డబ్బులు, ఇప్పుడే అయిపోయినాయి అమ్మా అని చెప్పడం, ఇలాంటివన్నీ ఒక రోజు వచ్చి ఈ సర్పంచులంతా ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా వివరించడం జరిగింది. సో ఇలా అలాంటి పరిస్థితి ప్రతి పంచాయతీలో ఉంది. ప్రతి సర్పంచ్ ఆ రోజు వచ్చి సర్పంచ్ సంఘం వచ్చి మాట్లాడటం జరిగింది.
ఈ రోజు కూడా ఎంత నిబద్ధతగా చేశారు కూటమి అనే దానికి ఉదాహరణ ఏంటంటే 996 కోట్లు రిలీజ్ చేసింది. అందులో ఉన్న సర్పంచులంతా 70-80% వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన సర్పంచులే. ఓ కూటమికి సంబంధించిన వాళ్ళు మొత్తం కలిపిన ఒక 20% మందే ఉంటారు. ఆ మాట చెప్పారండి, నేను మీటింగ్ లో ఆ మాట అన్నారు. ఇది నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. పార్టీలకు అతీతంగా గ్రామాలను మీరు అభివృద్ధి చేసుకోండి అని పిలిపించారు. ఇక్కడే నిరూపించారు కూడా, మేము నిధుల దగ్గర గాని మీకు ఇచ్చే విలువల దగ్గర గాని మేము పార్టీలు చూడము, గ్రామాన్ని చూస్తాము, గ్రామ అభివృద్ధి మొత్తానికి జనసేనని యాక్షన్ అనేది నిన్న ఎపిసోడ్ తోటి మొదలైనట్టు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తాం. తిరుపతిరావు గారు, రెండు మూడు అంశాలు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన గుండా యాక్టు, రౌడీ షీటర్ల మీద ట్యాక్స్, అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు వారు ఆకాశానికి ఎత్తేసుకోవటం,